నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభించారు. విద్యార్థులు చదువులతో పాటు ఆటలపై కూడా మొగ్గు చూపాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న మెదక్ ఎమ్మెల్యే టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేమ యాదగిరి, చిలుక గంగాధర్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామచంద్రగౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. మండల్ స్థాయి క్రీడా పోటీలకు రావడం చాలా సంతోషం. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మండల ముఖ్య నాయకులకు, మరి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అదేవిధంగా మరి వివిధ పాఠశాలల నుంచి మరి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీరు ఇదే విధంగా మరి అన్ని క్రీడా ఉత్సవాలలో కూడా పాలు పంచుకుంటూ మరి మంచిగా మరి అటు క్రీడాలో అదేవిధంగా ఇటు చదువులో రెండు కూడా చేసుకుంటూ మరి మీరు ముందుకు పోవాలని చెప్పి, మరి భవిష్యత్తులో మీరందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానానికి, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక డాక్టరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇట్లాంటి వాళ్ళు మరి మీ అందరిలో నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మరి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ.